हाय फ्रेंड्स वेलकम टू बालाजी तेलुगु टेलर इवाल मनम हैंग्स कोच्चेसी इप्पुडु कोत्तगा स्लीव्स पेडुतुन्नारंडि किंद अदि कूडा मीकु पेट्टि चूपिद्दाम अनि चेप्पेसि ओक ई वीडियो चेस्तुन्नानु अन्नमाट अयिते कोत्त वारैते सब्स्क्राइब चेसुकोंडि तप्पनिसरिगा लाइक चेयंडि षेर चेयंडि अयिते इप्पुडु नेनु फस्ट मनम स्लीव्स किंद एला चेयंडि चूपिस्तां चाला सिंपल गा ओक हैंड अतिकेसि मीकु चूपिस्तां मीकु टाइम वेस्ट काकुंडा నేను తర్వాత రెండోది వేసుకుంటానమాట. ముందు మీకు ఒకటి చూపిస్తే మీకు అర్థం అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. అయితే ఇప్పుడు మనం 9 అంగుళాలు తీసుకోండి. అంటే దీన్ని బట్టి మనం ఏంటంటే 9 అంగుళాలు అనే ఏం పర్ఫెక్ట్ లేదు. ఇది 9 అంగుళాలు 10 అంగుళాలు 11 అంగుళాలు ఏలాడే దాన్ని బట్టి ఉంటుందండి స్లీవ్స్ అనేది. నేనైతే 9 అంగుళాలు తీసుకుంటున్నాను. మరి ఎక్కువ ఏలాడదు ఇది, అట్టని మరి తక్కువ ఉండదు, సరిపోని ఉంటుంది అన్నమాట. ఇది ఇది ఇట్లా 4 చతురస్రాకారం తీసుకోండి. ఇట్లా 9 అంగుళాలు క్లాత్ తీసుకున్నాను నేను. 10 అంగుళాలు అయిన తీసుకోవచ్చు, 11 అయిన తీసుకోవచ్చు అన్నమాట. దీన్ని ఇలా మడి చేసుకోండి సెంటర్కి, ఇలా సెంటర్కి మడి చేసుకుని ఇక్కడ ఒక 2 అంగుళాలు తీసుకుందాం. 2 అంగుళాలు తీసుకుంటాయంటే 11 అంగుళాలకు వస్తుంది అన్నమాట ఇంచుమించు. అంటే పావుదక్కు 2 అంగుళాలు అని తీసుకోవచ్చు. 2 అంగుళాలు కూడా అక్కర్లేదు, పావుదక్కు 2 తీసుకుంటున్నా చూడండి. ఇట్లా తీసుకోండి, ఇలా పావుదక్కు 2 పెట్టుకుందాం. ఇలా చూసుకోండి, ఇలా గీసేసుకుని దీన్ని ఇలా రౌండ్ తీసేద్దాం. తీసేద్దాం. అది హ్యాండ్ తక్కువ అనుకోండి, సపోజ్ చేయి లూజ్ 11 అంగుళాలు లేదు, కింద ఇంకా తక్కువ ఉందనుకోండి, 10 అంగుళాలు 9 అంగుళాలు అట్లా ఉందనుకోండి. ఇది పావుదక్కు 2 పెట్టుకున్నాం కదా, దీన్ని 1.5 అట్లా పెట్టుకోండి. ఎందుకంటే మనకు తక్కువైన కొద్దికి హోల్ అనేది సన్నపడుద్ది అనమాట, సన్నగా రావాలి. ఇప్పుడు నేను 2 అంగుళాలు పావుదక్కు 2 అంగుళాలు తీసుకున్నా. దీనికి చూడండి ఇలా ఇలా తీసేసుకుందాం, ఇలా తీసేసుకుందాం, ఇలా తీసేసుకుని దీనండి. ఇప్పుడు మనం సపోజ్ ఏంటంటే ఈ స్లీవ్స్ అనేది 4 పలకలకు వేస్తే ఏంటంటే 4 పక్కల ఏలాడుతుంటుంది కాబట్టి ఇది ఒక అందం. లేదు అనుకుంటే మనం దీన్నైనా కానీ కరెక్ట్గా మళ్ళీ రౌండ్ చేసేసుకోవచ్చు. రౌండ్ చేసుకుని అయినా ఇట్లయినా వేసుకోవచ్చు అనమాట. అది కూడా మీకు ఒకసారి చూపిస్తే చూడండి. ఇది కూడా ఇది 2 పావుదక్కు 3 ఉంది కదా, ఇలా ఇది కూడా అంతే పావుదక్కు 3 అట్లా గీసేసుకోండి రౌండ్ కోసం అన్నమాట. ఇట్లా ఇట్లా రౌండ్ తీసేసుకుని మనం ఇలా దీనికైనా కానీ ఇట్లా చేసుకోవచ్చు. లేదంటే ఇదే బాగుంటుంది ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను అనమాట, మీ ఇష్టం అది. తర్వాత ఇంకొంచెం చూడండి ఒకసారి చేసే విధానం చూపిస్తాను మీకు ఒకసారి. ఇప్పుడు మన డ్రెస్ హ్యాండ్ మామూలుగా డ్రెస్ ప్యాంట్ క్లాత్ ఉంటుంది కానీ దాన్ని యూజ్ చేసుకుందాం మనం. ఎందుకంటే డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అన్నమాట, గోట్ అనేది డిఫరెంట్గా వేద్దాం. దీని గురించి మనం ఇలా చిన్నగా ఒక అంగుళం ముక్కలు తీసుకోండి. ఇలా గోట్ వేసుకోవటానికి అన్నమాట ఇవి చిన్నగా. ఒక హ్యాండ్ చూపిస్తా అండి మీకు, ఎందుకంటే మీకు టైం పాస్ అవుద్ది, వేస్ట్ కాకుండా ఉంటుంది, తర్వాత మీకు అర్థం అవుతుంది అన్నమాట. ముందు మెయిన్ మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో అంటే నేను ఈ వీడియోలు చేసేది అన్నీ కూడా తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో చేస్తున్నాను అన్నమాట. అందుకని తప్పనిసరిగా వీడియో మొత్తం క్లియర్గా చూడండి. ఒక 10 నిమిషాలు వేస్ట్ చేసుకో, టైం వేస్ట్ అవ్వకోకుండా చూసుకోండి. చక్కగా చాలా నీట్గా చదువుతున్నాను నేను. మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్లో కామెంట్ పెట్టండి, నేను దాన్ని మళ్ళీ మీకు తెలియపరుస్తాను అన్నమాట. ఫస్ట్ ఇలా సన్నగా కుట్టేసుకుందాం. Thank you.
హ్యాండ్స్ అండేవి హ్యాండ్స్ కుట్టేసుకున్నా నేను ఇలా లైనింగ్ లోన పెట్టేసి కుట్టేసామన్నమాట అయితే ఇప్పుడు దీనికి నేను సింపుల్గా చెబుతున్నానండి మీకు అర్థం అయ్యేలాగా ఇప్పుడు ఇది హోల్ ఉంది కదా ఈ హోల్కి మనం ఎలాగైనా ఇప్పుడు దీన్ని ఇలా కుట్టేసుకుని దీన్ని ఇలా కుట్టేసుకుని ఈ హోల్ పెట్టి ఇట్లా రౌండ్గానే అతికేసుకోవచ్చు లేదంటే ఇట్లా కాదు ఎందుకు మనకు అంత రిస్క్ అనుకున్నారు అనుకోండి సపోజ్ ఇది కూడా చూపిస్తున్నా మీకు చూడండి ఇప్పుడు ఇది దీన్ని ఈ మూలగా ఇలా కట్ చేసేసుకోండి ఇక్కడ నుండి ఇలా నేనేంటంటే మామూలుగా అతికి చూపిస్తాను అనమాట మీకు ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకుని ఏంటంటే ఇది సింపుల్ మార్గం అనమాట ఇది మీరు మళ్ళీ అది ఓ ఇది కుట్టేసి ఈ హోల్లో అతుక్కోవాలంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దీనివల్ల మనకేం లాస్ ఉండదండి ఇట్లా కట్ చేసి వేసుకోవచ్చు అది కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఇప్పుడు మనం దీన్ని హోల్ చేసుకున్నాం కదండి ఈ హోల్కి ఇప్పుడు చూసుకోండి ఈ హోల్ మనం దీన్ని సెంటర్ చేసుకోండి ఇలా ఇలా సెంటర్ చేసుకుని ఇక్కడ కాటు పెట్టుకోండి ఇది హ్యాండ్ కూడా ఇట్లా సెంటర్ చేసేసుకోండి సెంటర్ చేసుకుని ఇక్కడే కాటు పెట్టుకోండి ఈ కాటు పెట్టుకుని ఇవ్వండి సపోజ్ తిరగలు అతకాలన్నమాట ఇట్లా ఇదిగోండి ఇలా ఈ కాటు కానివ్వండి ఇట్లా పెట్టుకోండి ఇలా ఇలా పెట్టుకుంటే ఇలా అండి ఆ చివరికి చూసారుగా ఇట్లా ఇక్కడ నుండి మళ్ళీ అతికేస్తున్నా చూడండి ఒకసారి మీకు ఇప్పుడు దీన్ని మనం పై కుట్టేసుకోవాలండి ఇలా చూడండి క్లియర్గా ఇలా పై కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం హ్యాండ్ అతికేసేటప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఎంత లూజ్ ఉంటుంది అంత లూజ్ చూసుకోండి ఒకసారి ఒక 10 అంగుళాలు లూజ్ అనుకోండి చెయ్యి 10 అంగుళాలు ఇక్కడికి ఇట్లా ఇక్కడ నుండి ఈ మూల నుండి ఇక్కడ దాకా 10 వరకు వచ్చేకాడికి మనం చేయిలు పర్ఫెక్ట్ చూసుకోవాలన్నమాట చూడండి నేను అతుకుతున్నా ఇప్పుడు ఇదిగోండి 10 అంగుళాలు ఎక్కడికి వచ్చింది చూపిస్తున్నా చూడండి ఇంకోండి 5 ఇంచీలు ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసే వరకు ఇక్కడికి వచ్చేసేయండి ఇట్లా స్ట్రైట్గా ఇప్పుడు మనం హ్యాండ్ మనకు ఇట్లా అతికేసుకుంటాం కదా ఇట్లా వచ్చేసేయండి హ్యాండ్కి అది ఇలా ఈ స్లీవ్స్ చాలా బాగుంటాయండి ఇవి కూడా ఏలాడుతూ ఉంటాయి కొండ ఏంటంటే పిల్లలకి కొంచెం కొత్తగా ఉంటాయి అన్నమాట కొత్తగా ఉండి ఇలా కొట్టండి సాధారణ తీసుకొస్తారు అనమాట మన దగ్గరికి మళ్ళీ ఎందుకంటే కొత్త కొత్తగానే మనం ఏదో ఒకటి కొత్తగా చేయాలండి వర్క్ అనేది మనం ఎప్పుడు ఒకేలాగా చేయకోకుండా వర్క్ అనేది కొత్త కొత్తగా చేస్తూ ఉండాలి ఆలోచించాలన్నమాట ప్రతిదీ కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట ఇది చూడండి ఇది ఇట్లా ఒకసారి చూపిస్తా ఇదిగోండి ఇలా ఏలాడుతాయి అన్నమాట ఇంకే అనమాట ఇలా అది నేను చెప్పిన ప్రతి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి